యూట్యూబ్ లో కమ్యూనిటీ ట్యాబ్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే ఎనేబుల్ అయ్యేది. తర్వాత 500 కి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే ఇంకా మొత్తమే తక్కువ చేసిర్రు. అది విన్నర్ అనుకోండి మీరు 100% ఎగిర్ గంతేస్తారు. దాని గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది. అందరికంటే ముందు మీకోసం అప్డేట్ తీసుకొని రాగలుగుతా. చూడండి, ఈ అప్డేట్ యూట్యూబ్ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు, కానీ సీక్రెట్ గా లాంచ్ చేసిందని అయితే తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఛానల్స్ కమ్యూనిటీ పోస్ట్లు అయితే ఎనేబుల్ అయిపోయాయి. కమ్యూనిటీ ట్యాబ్ అయితే కనిపిస్తుంది, 80-90 సబ్స్క్రైబర్స్ ఉన్న వరకు కూడా కనిపిస్తుంది. మీకు ఇందులో కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తాను, 4 ఛానల్స్ అయితే చూపిస్తాను. అందులో మన సబ్స్క్రైబర్ ఛానల్ కూడా ఉన్నది. అతని లింక్ పంపిస్తేనే అతని ఛానల్ అయితే నేను చూడడం జరిగింది. ఈ ఏవైతే మీకు లింక్స్ కనిపిస్తున్నాయి అంటే ఛానల్స్ నేను చెప్తాను, అవి మీరు యూట్యూబ్ లోకి వెళ్లి సెర్చ్ చేయగానే ఖచ్చితంగా దొరుకుతాయి. నేను ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. మీరే ప్రూఫ్ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అందులో ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి మోడల్ బాయ్ దివాకర్ అని అయితే ఉంటుంది. ఓకే, ఇతనికి సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 227 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీకు కనిపిస్తుంది కదా, చూడండి సైడ్ కు 227 మాత్రమే ఉన్నారు. కానీ కమ్యూనిటీ పోస్ట్ లో మనకు ఎనబుల్ అయిపోయింది, అలాగే ఒక పోస్ట్ కూడా చేసి. ఓకే, సెకండ్ వచ్చేసరికి మనకు ఆసమ్ టెక్నికల్ అని అయితే ఉంటుంది. ఇక దీని గురించి తెలిసిరనుకోండి, అసలు 89 సబ్స్క్రైబర్స్ అప్పుడే చూసింది నేను. 89 సబ్స్క్రైబర్స్ అప్పుడే ఇతని కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనబుల్ అయింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పెరుగుకుంటూ అయితే పోతున్నారు, ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి. అలాగే థర్డ్ ఛానల్ వచ్చేసరికి ఏపిక్ నోయింగ్ అనేది ఉంటుంది. దీంట్లో 300+ సబ్స్క్రైబర్స్ కి మనకు కమ్యూనిటీ ట్యాబ్ ఎనబుల్ అయింది. అలాగే ఫోర్త్ ఛానల్ వచ్చేసరికి టెక్ కోషి అనేది ఉంటుంది. సెర్చ్ లో కూడా కరెక్ట్ గా అయితే రావట్లేదు, అయినా కూడా దీనికి కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎనబుల్ అయిపోయింది. 401 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నేను చూసినప్పుడు. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, విత్ ప్రూఫ్ అయితే మీకు ఛానల్ నేమ్స్ చూపించాను, అలాగే స్క్రీన్ షాట్ చూపించాను, అలాగే రికార్డ్ మన స్క్రీన్ రికార్డ్ కూడా చూపించాను. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, మీరే వెళ్ళి చూసుకోండి. యూట్యూబ్ ఇదైతే కొద్ది రోజుల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే టెస్టింగ్ నడుస్తుంది అనుకుంటాను. టెస్టింగ్ నడుస్తుంది కాబట్టి వీళ్ళందరికీ అయితే వచ్చింది. ఇందులో మన తెలుగు వాళ్ళకు కూడా వచ్చింది కాబట్టి మీకు కూడా తొందరలో కమ్యూనిటీ ట్యాబ్ అనేది రాబోతుంది. మినిమం సబ్స్క్రైబర్స్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే 89 వాళ్ళకే వచ్చింది, 80 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే వచ్చింది కాబట్టి. ఇక మినిమం అంతకంటే తక్కువ అయితే మినిమం ఏం బెటర్ కదా. ఒకవేళ 50 పెట్టినా కూడా మీకు ఈజీగా అయితే కంప్లీట్ అవుతుంది, అది కూడా బెటర్ అని అనుకుంటున్నాను. 0 సబ్స్క్రైబర్స్ కి అయితే కమ్యూనిటీ ట్యాబ్ ఎనబుల్ అయ్యే ఛాన్స్ అయితే రాబోతుంది. ఒకప్పుడు దీన్ని సాధించాలంటే ఒక టార్గెట్ గా ఉండేది, ఇప్పుడు టార్గెట్ ని తీసేసి డైరెక్ట్ గా వచ్చే ఛాన్స్ అయితే తీసుకొని వస్తుంది. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అవకాశం అయితే ఇవ్వాలనుకుంటుంది, కొత్త యూట్యూబర్స్ ని ప్రోత్సహించడానికి అయితే చూస్తుంది. కొత్త వేరే ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లోకి వచ్చి ఇంకా కొత్త కొత్త ఫ్యూచర్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నట్టయితేనే వేరే ప్లాట్ఫామ్ కి వెళ్ళరు కదా అని అయితే యూట్యూబ్ అనుకుంటుంది కాబట్టి ఇవన్నీ అప్డేట్స్ అయితే తీసుకొని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అందరికంటే ముందు చేశాను. ప్లస్ చాలా చాలా మంచి అప్డేట్ ఇది. అప్డేట్ వచ్చింది అనుకోండి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు మాత్రం ఇంతే. బై, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ.